నమస్తే బాబు, మీ పేరేం పేరు? నా పేరు నాగే. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. సూర్యాపేట నియోజకవర్గమే కదా. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి, చాలా హోరవర్గా సూర్యాపేటలో చాలా హోరవర్గా జరుగుతున్నాయి. కేసీఆర్ గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చాం, రుణమాఫీ చేసాం, బీసీ బంధు చేసాం అంటున్నారు. మీకు ఎంతవరకు పొందుకున్నారు? మాకు ఒక్కటి రాలే సార్, ఏది రాలే. ఈ డబుల్ బెడ్రూమ్ రాలే, బీసీ బంధు రాలే, ఏది రాలే. రుణమాఫీ కూడా, రుణమాఫీ అంటే ఒక 50 ఏళ్ళు వచ్చినాయి. ఆయన 50 ఏళ్ళు 9 సంవత్సరాల కింద ప్రకటించాడు. ఆ మిత్తిలకు 150 అయినాయి. 50 ఏళ్ళకు 100,000 రూపాయలు మిత్తి అయింది. ఆయన ఇచ్చింది 50 ఏళ్ళు ఇచ్చిండు. మళ్ళీ 100,000 రూపాయలు ఆయనకే కట్టినాయి. మీ ఎదురు కట్టినారు. వడ్డీ చూసుకోరా సార్, 50 ఏళ్ళకు 9 సంవత్సరాలు లెక్కేసుకో ఎంత అవుతుందో. 100,000 రూపాయలు వడ్డీ ఆయనకే కడుతుంది. ఇంకా ఆయన ఇచ్చిందే మాపేయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏం రాలే? డబుల్ బెడ్రూమ్ రాలే, మనకు బీసీ బంధు రాలే, ఏది రాలే. మరి మీరేం అడగలేదా? ఏమ అడిగితే వచ్చిన అల్లా లీడర్లు, మంచి మంచి లీడర్లు ఉంటారుగా. మన 4-10 ఇండ్లో వచ్చినాడ, ఏది మన 3 లక్షలు ప్రకటించిరుగా. 30 ఇండ్లో వస్తే అల్లా తిరిగే కార్యకర్తలు ఉంటారు చూడు, లీడర్లు పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళే పంచుకుర్రు, వాళ్ళకే తీసుకురు. ఇగో ఈ బ్రిడ్జ్ కట్టి అని 9 సంవత్సరాల నుంచి అడిగినాం. మాకు ఇక్కడ గట్టిన చచ్చిపోయిన కార్యం అయినా పెళ్ళి అయినా పోదానికి అడిగితే ఒబ్బడు సేవను పెట్టలే. లీడర్లు సేవలు పెట్టలే, ఎవడు పెట్టలే. వచ్చినోడు సర్పంచ్ అప్పుడు 9 సంవత్సరాలు వెళ్ళినాయని కూడా అడిగినాం బుద్ధం కృష్ణారెడ్డిని. అడిగితే ఆయన కట్టిత్తున్నాడు, 2 మాటలు గెలిచిండు, అది ఉత్తపురి అయింది. అగో గుట్టకు 100 మంది బతికేశారు. ఆ గుట్ట నామకది మీరు ఎవరు? ఓలంబీరు జగదీష్ రెడ్డి అమ్మిండు, మా ఊళ్ళో ముద్దం కృష్ణ ఉన్నప్పుడే అమ్మిండ్రు అది. ఇప్పుడు ఒక పిల్ల పోకుండా గొడ్డు గొర్రెని ఆదుకోకుండా చేశారు. అక్కడికి వెళ్ళి తినడానికి లేదు, ఏది లేదు. ఒక పండు తెంపుకోడానికి లేదు, ఒక పాలన తెంపుకోడానికి లేదు. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు తిప్పుకోరు. అది సంగతి. అది ఏది లేదు సార్, మాకు అభివృద్ధి కన్నా నష్టం ఎక్కువ జరిగింది. మాకు పేదోళ్ళకు గొడ్డు గొర్రెని ఆదుకోకుండా చేసిర్రు జగదీష్ రెడ్డి. ఇక ఏం చేస్తాం, ఉన్నోళ్ళ నోట్ల మన్ను పోసిన అన్నట్టు మన్ను పొట్టగొట్టారు. పొట్టగొట్టిండు. ఇప్పుడు బతకకుండా అయిపోయినాం మేము. ఎటు అది ముచ్చట టీఆర్ఎస్ ప్రభుత్వం అది. అన్న నమస్తే, మీ పేరేం పేరు? నమస్తే అన్న వెంకటేష్. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్ అన్న. ఆటో డ్రైవర్. ఇప్పుడు తెలంగాణలో సూర్యాపేట నియోజకవర్గమే కదా. సూర్యాపేట. తెలంగాణలో సూర్యాపేట నియోజకవర్గంలో ఎన్నికలు జరిగి చాలా హోరవరకు జరుగుతున్నాయి. మీరు ఏ పార్టీ గెలుస్తుంది, దేనికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఐ హోప్స్ బీఎస్పీ, బహుజన్ సమాజ్ పార్టీ. ఎందుకు? ఎందుకంటే మన బహుజనులు వెనకబడి కులాలు అవుతున్నారు, మన నియమాలు పట్టించుకోవాలని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి రిటైర్మెంట్ చేసి మన కోసం కొట్లాడుతున్నప్పుడు ఆయనకు సపోర్ట్గా మనం ఉండాలని చెప్పేసి నా సిద్ధాంతం. సో ఇప్పుడు బీఆర్ఎస్ సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు? మన ఒట్టే జానన్న గారు. ఒట్టే జానన్న గారు. ఒట్టే జానన్న గారి గురించి మీకు ఏం చేస్తారు అంటే, ఓటు చాలా విలువైంది కదా, ఒట్టే జానన్న గారికి ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రవీణ్ సార్ సిద్ధాంతాలు నచ్చే జానన్నకి, నేను కూడా బహుజన బిడ్డనే, నేను ఇన్ని రోజులు అల్లున్నా, నాకు ఎలాంటి విధమైన జరగలేదు. సో నేను కూడా ఒక బహుజన్ కాబట్టి నేను నా గురించి ఎందుకు కొట్లాడద్దు, నాయన్ కోసం 10 మంది రండి అని చెప్పి జానన్న పిలుస్తున్నారు. సో అదే దశలో మేము కూడా మన బహుజనులు మనం గెలిపించుకోవాలి, మనది మనం చేసుకోవాలి, మన పరిపాలన మనల్ని ఇంకోలు పాలించే బదులు మనమే మన పరిపాలన చేసుకుంటే బాగుంటుంది అనే ఒక సిద్ధాంతంతో జనన్న వెనుక కూడా. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం గత 9 సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాను అన్నారు, రుణమాఫీ అన్నారు, రైతు బంద్ అన్నారు, బీసీ బంద్ అన్నారు. మీకు ఏమైనా పొందుకున్నారా అన్న? ఇప్పుడు మాది ముక్కుడుదేవులపల్లి, ఈ ఊళ్ళోకి తీసుకోసా, నాకు ఖాళీ ప్లేస్ ఉన్నది, ఇంటికి 3 లక్షలు ఇస్తా అని చెప్పారు, రేషన్ కార్డు లేదు, అడవిలో 3 ఎకరాలు పొలం ఇస్తాను, అది లేదు. తీసుకొచ్చి అడుగుల్లో నిలబెట్టినా కూడా పలానా ఇల్లు ఉందా అంటే ఉన్నదంటే బాగా నా ఓటు ఆయనకే ఇస్తారు ఈసారి కూడా. ఎందుకంటే వెటుబడి వాళ్ళే ఏమన్నా, ఇప్పుడు ఒక కార్యకర్తలు వాళ్ళు చేసిన మా ఊరు సర్పంచ్ కానీ సంథింగ్ ఎవరు ఉన్నారనుకో, పోయి అన్నాకి ఇట్లా లేవు ఏం చేయాలంటే రావు చేయలేము, మేము తిరిగిన వాళ్ళు పెట్టి నీకెట్లా పెడతాం అన్న కాడికి వచ్చారు. చివరికి నీ ఓటు నాకేసిన గ్యారంటీ ఏందని చెప్పేసి అన్నారు. సో అంత గ్యారంటీ లేనప్పుడు ఆయన పట్టుబడి ఛాన్స్ లేదు కదా, మన ఓటు ఏదో మనకేసుకొని మనల్ని మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మీకు సరే ఏం లేదన్న. ఖాళీ ప్లేస్ ఉండేది, ఖాళీ ప్లేస్, రెంట్ కుండి ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో అదే ఊళ్ళో నేను ఒక ఇంట్లో రెంట్టుకుంటున్నాను. మీరు చూస్తుంటే స్టూడెంట్ల నిరుద్యోగ వృత్తి అవి వస్తే గిట్ల ఎందుకు ఉంటావన్నా, గివే రాలేదు, గవర్నిస్తే గీ తిరుగుబాటు అనేది ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఎందుకు ఇదంతా చేస్తాం, మనది మనం ఎందుకు పాల్పించుకుంటా, ఇది అవుతుంది. ఏదన్నా ఒకటి మనం ఒక విధంగా సాయం పొందిన వాడు అయితే సాయాన్ని తవ్వని మారవరు కదా, ఏదో ఒకటి చేద్దామని చెప్పి చేస్తుంటారు కదా. ఆ సాయం పొందలేదు కాబట్టి తిరుగుబాటు అనేది మనకంటే మొదలైంది. ఎన్రోలింగ్ ఏం చేస్తారు, ఇదే చేస్తారు, మనది మనల్ని ఎవరు కాపాడతలేరు. సో మనం
ఒక విధంగా మనం మనం గెలిపించుకుంటే మనల్ని మనం చేసుకోవచ్చు అని చెప్పి బహుజనని ఒట్టి జనాయని గెలిపిస్తుంటే బహుజన్ లెక్క ఒక న్యాయం అవుతుంది అని చెప్పేసి.